ఉచిత విద్యుత్ ప్రారంభించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని తదుపరి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చెప్పినారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న అవినీతి, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతలేదనే మాటను వక్రీకరించి మూకుమ్మడి దాడి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తారు. ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా 100,000 రూపాయల రుణమాఫీ చేయలేదు ఇప్పటికి రైతులకు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తూ విద్యుత్ సరఫరా కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియలో 50,000 కోట్ల అప్పు అయింది. దానికి అవినీతికి సంబంధించి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే యూనిట్ ధర కమర్షియల్గా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా చర్చకు రావాలి, ప్రజల ముందు రావాలి అనేటువంటి అంశంతో మాట్లాడుతూ ఉన్నాం. ఇలా నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ధైర్యం ఉంటే విద్యుత్ కొనుగోళ్ల అవకతవకల మీద బహిరంగ చర్చకు సబ్స్టేషన్ వారిగా రమ్మని కోరుతా ఉన్నాం. మీ దగ్గర ఉన్న లాక్ బుక్లు ఎక్కడైతే సబ్స్టేషన్ వారిగా ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా ఎన్నిసార్లు విద్యుత్ కొత్త జరుగుతుందో చూపెడితే లాక్ బుక్లు ఎత్తుకుపోయినటువంటి ప్రభుత్వం మీరు ఎవరికి చూపెట్టద్దని. కాబట్టి ఇది వాస్తవంగా రైతులు గమనించాలి. కాంగ్రెస్ అంటేనే రైతు, రైతు అంటేనే కాంగ్రెస్. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 24 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామనే మాట మరొక్కసారి తెలంగాణ రైతానికి విజ్ఞప్తి చేస్తాను.